వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లో అమ్మాయి గారు వ్లాగ్ ఏంటంటే ఒక దేశంలో ఇలాంటి ఒక ప్రపంచం కూడా ఉంటుందా అనిపించేలాగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. సో ఇప్పుడైతే మనం ఒక షూ ప్రపంచంలోకి వెళ్ళిపోబోతున్నాం. షూ ప్రపంచం అంటే ఏముంది దాంట్లో స్పెషల్? మామూలు షూసే కదా అనుకోకండి, ఇక్కడే ఒక వండర్ అయితే ఉందన్నమాట. సో ఈ ఏరియా అయితే మీరు ముందు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు మొత్తం కూడా చూడ్డానికి వావ్ అనిపిస్తుంది. షూస్ అంటే మామూలు షూస్ కాదండి, అండ్ మీకు అక్కడ లాంగ్ షార్ట్లో ఎల్లో కలర్ షూస్ కనపడుతూనే ఉంటాయి కదా, ఎంత పెద్ద షూసో చూడండి. అండ్ బయట టూరిజం వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసము ఇలా అంతా కూడా డెకరేట్ చేసి పెట్టారనమాట. ఇంత పెద్ద షూస్ మీరు ఎక్కడన్నా చూసున్నారా? ఇంతే కాకుండా ఫ్లవర్ వాజ్గా కూడా షూస్ని వాడున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ హార్ట్ అనమాట, హార్ట్ మొత్తం కూడా షూసే, చాలా బాగా అనిపించింది. సో ఇంతకీ ఈ షూస్ గోల్ ఏంటంటారా, ఇదంతా కూడా ఒక వుడెన్ షూస్ అండి. ఒక షాప్ మొత్తం కూడా వుడెన్ షూస్ అనమాట. ఇక్కడే లైవ్లో మనకి షూస్ని కూడా తయారు చేసి అప్పటికప్పుడు కూడా డిజైన్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ డిజైన్స్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ తులిప్స్ కూడా చాలా ఫేమస్, తులిప్ ఫ్లవర్స్ కూడా వుడెన్తో చేస్తున్నారు. సో బ్యూటిఫుల్, అసలు ఈ షోరూమ్ అంతా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట వుడెన్ షూస్. నేను చెప్పాను కదా లైవ్లో ఇక్కడే తయారు చేస్తారని. సో ఇక్కడ ఆ పర్సన్ మీరు చూడొచ్చు షూస్ని తయారు చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ వుడ్ కలర్లో ఉంటాయి, దాన్ని ఇక్కడ ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ఫేమస్ థింగ్స్ ఉంటాయి వాటిని ఆ షూస్ మీద డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు అలా తయారు చేసేటప్పుడు మనం అక్కడ కూర్చొని నీట్గా కూడా చూడొచ్చండి. సో లైవ్లో మనకు చేసి చూపిస్తారనమాట. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఇటుపక్క మిషన్ ఉంది కదండి, ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్. ప్లెయిన్ వుడ్ని తీసుకొని షూ షేప్ వచ్చేదాకా ఇటుపక్క మిషన్లో చేస్తారు. ఆ తర్వాత అటుపక్కకు తీసుకెళ్ళి ఆ షూ లోపలదంతా కూడా క్లీన్ చేసి మన కాలు పట్టేంతగా చేస్తూ ఉంటారు అన్నమాట. డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి, కంఫర్టబుల్ సైజెస్ అన్ని మనం చూసి తీసుకోవచ్చు. ఇక్కడ బాగా ట్రెండీ అండి ఈ షూస్ అయితే. మీరు అనుకోవచ్చు ఈ రోజుల్లో కూడా వుడెన్ షూస్ అవన్నీ వాడుతున్నారా అండి? ఎస్, వాడుతున్నారనమాట. ఇక్కడ పనిచేసే వర్కర్స్ కానివ్వండి, అంటే ఇక్కడ షాప్ లోపలని కాదు బయట విండ్ మిల్స్లో అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ అందరూ ఉంటారు కదా, లేదంటే పొలంలో తిరిగే వాళ్ళందరికి కూడా ఇవి బాగా వాడుతున్నారనమాట. ఇక్కడికి వచ్చాక మాకు చాలా డిఫరెంట్ అనిపించింది వాళ్ళ షూస్, ఏదో కొంచెం రాయల్ ఫీలింగ్ అలా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మనం వేసుకోవడానికి షూస్ అనే కాదండి, షో పీసెస్ కూడా అమ్ముతూ ఉంటారు. అండ్ అలాగే ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన మ్యాటర్ సింగిల్ సింగిల్ షూలో కూడా అమ్ముతూ ఉంటారనమాట. డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, కాకపోతే ప్రతిదీ కూడా వుడ్తోనే తయారు చేసినవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. బట్ ఈ షోరూమ్ ఏంటంటే మెయిన్గా అయితే షూస్కే చాలా ఫేమస్. షాప్లో అయితే మేమైతే ఈ షూస్ తీసుకున్నామండి, ఇవి వచ్చేసి బేబీ షూస్ అనమాట. లైక్ అంత పెద్ద షూస్ ఏంటంటే మనం ఎట్లాగో ఇక్కడ వేసుకోం కదా, ఇట్లా వేసుకొని నడవడం కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. మేము ట్రై చేసాం అక్కడ, బట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో అంత పెద్ద షూస్ ఎందుకులే, లైక్ మెమరీలాగా ఉండాలని చెప్పేసి మేము ఈ చిన్న షూస్ అయితే తీసుకున్నాం అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో, లోపలంతా ఇలా ఉంటుంది. సో ఇవి వచ్చేసి షో పీస్ కోసం అనమాట. అండ్ హోలాండ్ అని ఇక్కడ నేను చెప్పాను కదా, అక్కడ ఉన్న ఫేమస్ వాటినే వీటి మీద డిజైన్ చేస్తారు అని. లైక్ అక్కడ విండ్ మిల్స్ అంటే చాలా ఫేమస్, సో దీని మీద విండ్ మిల్స్ అండ్ ఫ్లవర్స్ చూడండి. అండ్ ఇలాగా పెద్ద షూస్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయండి. ఒక మోడల్ అయితే ఇది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట, మ్యాగ్నెట్ కూడా షూ టైప్. ఇది చూడండి ఎంత చిన్న షూ, భలే క్యూట్ అనిపించాయి. అండ్ ఇక్కడ తులిప్స్ అంటే చాలా ఫేమస్ అని చెప్పాను కదా, సో ఈ షూ మీద అయితే తులిప్స్ డిజైన్ వచ్చింది. చూడండి ఎంత బాగా చేశారో, బ్యూటిఫుల్ షూస్. ఇంత చిన్న చిన్నవి తయారు చేయడం కూడా గ్రేట్ అని చెప్పచ్చు. ఇదండి ఎంత బాగా డిజైన్ చేశారో వీటిల్ని. సో నేనైతే ఇవి షాప్ చేశాను, అలాగే విండ్ మిల్స్ కూడా తీసుకున్నాను. ఇలాంటి షూస్ మీరు ఎప్పుడన్నా చూస్తున్నారా? చూస్తుంటే కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లో అమ్మాయి గారు. మళ్ళీ మరో కొత్త వ్లాగ్తో మీ ముందుంటా, అంటిల్ దెన్ బాయ్.